తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం శంకవరం గ్రామంలో పర్వత సుబ్బయ్యమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి వివిఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వైద్య సహాయకులు టి ధనలలితాదేవి 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలో వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ ధనలలితాదేవి మాట్లాడుతూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా శంకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అవ్వాతాతలకు పిల్లలకు పెద్దలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నమస్తే అండి. శంకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని మాట్లాడుతున్నాను. శంకవరం వాస్తవ్యులు, శంకవరం పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రతి మంగళవారం ఇక్కడ ఆప్తాల్మిక్ ఆఫీసులు వచ్చి కంటికి సంబంధించినటువంటి మరి చూపుకి సంబంధించినటువంటివి లోపాలనే కాకుండా మరి కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని కూడా ఇక్కడ మరి చూడడం జరుగుతుంది. అదేవిధంగా మరి శుక్లాలో మరి ఉన్నటువంటి వారికి వారిని నోట్ చేసుకొని మరి పెద్ద ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. రెండవది మరి కంటి చూపు తగ్గినటువంటి వారికి మరి కళ్ళద్దాలు కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అటువంటి కళ్ళద్దాలు మరి 60 సంవత్సరాల పైబడినటువంటి అవ్వా తాత వీళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి మంగళవారం కూడా దాదాపు 50 మంది దాకా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కంటికి సంబంధించినవి విషయాలు సద్వినియోగం చేసుకోవాలని నా మనం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు లలితాదేవి. నేను ఇక్కడ శంకవరం హాస్పిటల్లో ఆప్తాల్మిక్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ప్రతి మంగళవారం ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహించబడుతున్నాయండి. సుమారుగా 50 మంది వస్తున్నారు. వారిలో 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఆపరేషన్లు అయితే పెట్టపురం పంపిస్తున్నామండి, కాకినాడ పెట్టపురం పంపిస్తున్నాం. అదే 60 సంవత్సరాల పైన వయసున్న వాళ్ళు కళ్ళజోళ్ళు పడితే వైఎస్ఆర్ కంటి వెలుగు స్క్రీనింగ్ రావడంలో వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు వస్తున్నాయండి. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది శంకవరం అండి, కుర్రి మాణిక్కోండి నా పేరు. ఈ శంకవరం హాస్పిటల్కి వస్తే మేడం గారు ఆపరేషన్ పడుతుందని పిఠాపురం అగ్రహారం హాస్పిటల్కి రాశారండి, అక్కడికి వెళ్ళి చేయించుకున్నానండి. అప్పుడు కొంచెం బాగానే ఉందండి.